ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ గివ్ అవే గిఫ్ట్స్ వచ్చేసి అలాగే ఉండిపోయాయండి. సో నేను విన్నర్స్ అనౌన్స్మెంట్ చేసిన వీడియో వెంటనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో అందుకే సెండ్ చేయలేకపోయాను. సో వాళ్ళు చాలా వెయిట్ చేసి ఉంటారు. ఐఎమ్ సో సారీ అండి. సో నేను ఈరోజు వెంటనే అందరికీ షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. విన్నర్స్ ఇద్దరికి గిఫ్ట్స్ అనేవి సెండ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూసేయండి నేను ఎలా సెండ్ చేస్తాను అనేసి. ఓకేనా? సో ఇప్పుడు నేను వచ్చేసాను, షాప్కి వచ్చేసాను ఈ గిఫ్ట్స్ని ప్యాకింగ్ చేయించడానికి. సో కొరియర్ ఎందుకు చేయట్లేదు అంటే ఆ ఇద్దరు విన్నర్స్ వచ్చేసి నాకు తెలిసిన అడ్రస్సే అన్నమాట. సో నేను ఈజీగా ఎవరి వల్లనన్నా పంపిద్దాం అనేసి నేను అనుకున్నాను. సో వీటిని ఇలా ప్యాకింగ్ చేసేసి వాళ్ళ ఇంటికి సెండ్ చేశానన్నమాట. సో ఇక్కడ ఈ అంకుల్ వచ్చేసి చాలా బాగా ప్యాకింగ్ చేశారు. ఫస్ట్ బ్లూ కవర్ వేశారు, మొత్తం వేసేసి సరిపోలేదనేసి మళ్ళీ తీసేసి రెడ్ కలర్ ప్యాకింగ్ చేశారన్నమాట. సో చూసారు కదా, మన హాట్ బాక్స్ సెట్ ప్యాకింగ్ అయిపోతుంది. గుర్తుంది కదా, ఫస్ట్ విన్నర్ వచ్చేసి కృష్ణవేణి రాథోడ్ గారండి, అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి జయప్రకాష్ పాండే గారండి. సో ఈ గిఫ్ట్స్ వచ్చేసి వాళ్ళ ఇంటికి చేరబోతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ అండి. కొంచెం లేట్గా పంపించినందుకు కొంచెం ఫీల్ అవుతున్నాను. సో ఈ కొన్ని ప్రాబ్లమ్స్ లేకపోతే నేను నెక్స్ట్ డేనే పంపించేదాన్ని అన్నమాట. సో టైంకి అలా జరిగిపోయింది. సో వాళ్ళు అప్సెట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఈ గిఫ్ట్స్ చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు అడ్రస్ని నాకు మెయిల్ చేసినప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేశానన్నమాట. సో ఈ గిఫ్ట్స్ అనేవి మీ ఇంటికి చేరగానే మీకు వీలైతే ఒక వీడియో తీసి నాకు సెండ్ చేయండి అనేసి ఫోన్ నెంబర్ ఇచ్చానన్నమాట. సో మరి వాళ్ళు తీసారా లేదా అనేసి చూసేయండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరే చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళని వీడియోస్ తీసి నాకు ఎందుకు సెండ్ చేయమన్నానంటే, ఇప్పుడు చాలామంది గివ్ అవేస్ పెడుతుంటారు, అలాగే చూస్తూ ఉంటారు, బట్ కొందరికి డౌట్ అన్నమాట. అవి మనం పార్టిసిపేషన్ చేస్తాము బట్ ఇంటికి వస్తాయా లేదా, వాళ్ళు సెండ్ చేస్తారా లేదా అనేసి కొంతమంది అలా అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను క్లియర్గా ఉంటుందనేసి నేను వాళ్ళని వీడియో తీసి పంపేయమని చెప్పానన్నమాట. సో మళ్ళీ నేను గివ్ అవేస్ పెడుతూనే ఉంటాను, అలాగే గిఫ్ట్స్ అనేవి మీకు కంపల్సరీ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఫైనల్గా గిఫ్ట్స్ అనేవి ప్యాకింగ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళ వీడియోస్ కోసం. చూద్దాము ఎవరు సెండ్ చేస్తారా అనేసి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫైనల్లీ నాకు ఇద్దరు వీడియోస్ వచ్చేసాయండి. ఫస్ట్ విన్నర్ వచ్చేసి చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ విన్నర్ వచ్చేసి వాళ్ళకు కొద్దిగా ఫియర్ అనేసి అన్నారన్నమాట. సో కొద్దిగా వీడియో తీసి మాత్రం పంపించారన్నమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో గివ్ అవేస్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, రాని వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వద్దు. అండ్ ఓకే, మరి వాళ్ళు గిఫ్ట్స్ చూసి ఎలా ఫీల్ అయ్యారు అనేసి చూసేయండి మీరే. ఓకేనా? హాయ్, ఫైనల్లీ ఐ గాట్ ద కొరియర్. ఓపెన్ చేసి చూద్దామా? సురిత హాట్ ప్యాక్ ఏ పంపించిందా, ఇంకేమన్నా పంపించిందా? ఓకే, ఓపెన్ చేద్దాం. సురిత గారు, మీ గిఫ్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇంత బాగా ప్యాకింగ్ చేశారు అండి. త్రీ హాట్ ప్యాక్. చిన్న వీడియో తింటాము, మళ్ళీ సుంత గారు పంపించాలి కదా, తను అన్నారు కదా కొరియర్ రాగానే నాకు పంపించండి. ఇంకా మీ బస్సు చూస్తాను కానీ
అండి. సుంత థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ థ్యాంక్ యూ. రెండోది కలర్ చాలా బాగుంది. అండ్ త్రీ త్రీ గుజ్జులో బాగుంది. ఏంటంటే మీరు చెప్పారు కదా ఆయిల్ అవన్నీ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ చెప్పారు, ఉసిరికాయ, కలబంద, తులసి, కరివేపాకు అవన్నీ వేసి తయారు చేసుకున్న ఆయిల్. యాక్చువల్లీ ఆయిల్ ఇంతవరకు ఉండే వాడాను ఇక్కడ వచ్చేసి. ఇది చాలా బాగుంది. కొంచెం మీరు అన్నట్టుగా కొంచెం స్మెల్ ఉంది, కానీ పెట్టుకున్నాక పర్లేదు, ఒక 2-3 అవర్స్కి తగ్గిపోతుంది. థ్యాంక్ యూ అండి ఆయిల్ పంపించినందుకు, ఆయిల్ ఎలా చేయాలో చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ నా దగ్గర గాజు కంటైనర్ లేదు, అందుకే నేను గ్లాస్ ఎలా పోసుకొని ఒక ప్లాస్టిక్ కవర్తో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే సునీత, మీరు అన్నారు కదా వీడియో తీసి పంపించమని, మా పెద్దతో వీడియో తీసి పంపిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద హాట్ ప్యాక్. చాలా బాగుంది కలర్, చాలా ఇచ్చింది, వెరీ ప్రతి, చాలా బాగుంది కలర్. థ్యాంక్ యూ. మీరు వీడియో అందగానే పెట్టండి యూట్యూబ్. థ్యాంక్ యూ. వావ్, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఒక యూట్యూబర్కి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణవేణి గారు. మనం చేసే వీడియోలు ఇలా మేము చేసాము, ట్రై చేసాము అని చెప్తే ఎంత బాగనిపిస్తుందో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్క యూట్యూబర్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీళ్ళు వచ్చేసి మన గివ్ అవే సెకండ్ విన్నర్స్ అన్నమాట. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ని మనకు సెండ్ చేశారు. అండ్ వీళ్ళు మాట్లాడడానికి కొంచెం ఫియర్ అనేసి చెప్పారన్నమాట. ఇట్స్ ఓకే. సో బట్ వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేసేది మాత్రం కొద్దిగా షూట్ చేసి మనకు సెండ్ చేశారు. చూసారు కదా జయప్రకాష్ పాండే గారికి వెళ్ళిపోయింది గిఫ్ట్ వచ్చేసి. సో ఆ రోజు వచ్చేసి నేను శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపించలేదు కదా, సో వీళ్ళు మాత్రం మనకు ఓపెన్ చేసి చూపించారు, మీరు కూడా చూసేయండి. వా, ఓపెన్ చేసేసారు కదా, చూసారు కదా శారీ. అలాగే నేను నెయిల్ పాలిష్ కూడా పెట్టాను. సో చూసారు కదా సేమ్ కలర్. సో వాళ్ళకి అందేశాయన్నమాట. శారీ కూడా చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. సో వీళ్ళు లక్కీ విన్నర్స్ అన్నమాట ఇద్దరు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, నా ఫస్ట్ గివ్ అవే చాలా బాగా సక్సెస్ అయింది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఏంటంటే కృష్ణవేణి రాథోడ్ గారు, అంటే మన విన్నర్ కృష్ణవేణి రాథోడ్ గారి గార్డెన్ని వీడియో తీసి మన కోసం సెండ్ చేశారండి. సో చాలా ఇంట్రెస్ట్గా ఇలా వీడియో తీసి పంపించడం అంటే చాలా గ్రేట్ కదండి. సో మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి కృష్ణవేణి గారికి. సో వాళ్ళ మొక్కలు వచ్చేసి చాలా బాగున్నాయి, అన్నీ ఎక్కువ షో ప్లాంట్స్, అలాగే కూరగాయలు, ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి, చూసేయండి ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ గార్డెనింగ్ వచ్చేసి తనే చేస్తుందంట డైలీ, అండ్ ఖాళీ టైంలో యూట్యూబ్ని చూస్తుందంట. సో అందులో మన ఛానల్ని కూడా డైలీ చూస్తుందంట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లాంట్స్ చూసారు కదా, ఇవి వచ్చేసి బీన్స్ అండి. సో చాలా కేజీస్ వస్తాయంట, రోజు ఇలా ఫ్రెష్గా వండుకొని తినేస్తారంట. సో చాలా హెల్దీ కదా అండి, ఇంట్లోనే ఇలా పండించుకొని తింటే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్లేస్ ఎవరికైనా ఉందంటే దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా కూరగాయల మొక్కలో ఇంకేమన్నా యూజ్ అయ్యేలా పెట్టుకుంటే మనకే మంచిది కదా, హెల్దీగా ఉండొచ్చు, ఫ్రెష్ ఎప్పుడంటప్పుడు కోసుకొని మరీ తింటే ఆ టేస్టే వేరు కదండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద నిమ్మ చెట్టు అండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ చెట్టు నిండా నిమ్మకాయలే ఉన్నాయి, చూసారు కదా ఎక్కడ చూడు నిమ్మకాయలే. ఇప్పుడు రేటు కూడా చాలా ఉంది నిమ్మకాయలకి. అండ్ మొక్కలకన్నిటికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంట కంపోస్ట్ అంట, సో అదే యూజ్ చేస్తారంట ఎరువులాగా.
సో వాళ్ళు గార్డెన్ చేసినప్పుడు వచ్చే గడ్డిని అంతా మొత్తం అక్కడ వేసేసి దాన్ని కుళ్ళేటట్టు చేసి అది కంపోస్ట్ లాగా తయారైనాక అన్ని మొక్కలకి వేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉసిరికాయ చెట్టు అండి. ఇది భలే ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. ఇవి పప్పులో వేసుకుంటారంట. సో వాళ్ళ ఇంట్లో ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి కాబట్టి మన కోసం వీడియో తీసి సెండ్ చేశారు. చాలా బాగా వీడియో తీశారు కృష్ణవేణి గారు. అలాగే ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ అండి. అండ్ మీకు దాలియా చెట్టు చూపించాలా, ఇది వచ్చేసి దాలియా చెట్టు అంట, అంటే ఫ్లవర్ ప్లాంట్. భలే ఉంది కదండి, దీని కలర్ వచ్చేసి పర్పుల్ కలర్, చాలా చాలా బాగుంది. సో అది కూడా మన కోసం వీడియో తీసి పంపించారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కృష్ణవేణి గారు వచ్చేసి టీచర్ అంట అండి, అందుకే కావచ్చు వీడియోలో అంత క్లియర్గా ఫియర్ లేకుండా చాలా బాగా మాట్లాడారు. సో టీచర్ కదా అంతే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాళ్ళ సిస్టర్ తయారు చేశారంట, అది కూడా వీడియో తీశారు మన కోసం. సో అన్ని ప్యారెట్స్ పూసలతోటి తయారు చేశారంట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో చాలా క్రియేటివిటీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని కూడా ఇలా పూసలతో చేశారన్నమాట. సో ఇది కూడా చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇలా మన కోసం ఇన్ని మంచి మంచి వీడియోలు తీసి పంపించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. ఎలా ఉంది వీడియో అనేసి నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మళ్ళీ ఒకసారి ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.